ఒక ఇండియాలోనే పత్రికా రంగంలో సినీ రంగంలో ఒక దిగ్గజాన్ని కోల్పోవడం మీకు ఎలా అనిపించింది? అసలు ఇది అలా అది చెప్పడానికి కూడా మాటలు రావండి. అయ్యో బాబా, అసలు ఫిల్మ్ సిటీ రామోజీ, ఈనాడు అంటే రామోజీరావు గారు గుర్తొస్తారు, ఈటీవీ న్యూస్ అంటే రామోజీరావు గారు గుర్తొస్తారు. ఒక స్వరాభిషేకం అనుకోండి, ఎందుకంటే ఛానల్ పెట్టి ఆయన ఎంతోమందికి ఉపాధి కల్పించారండి. ఎన్నోసార్లు బాలసుబ్రహ్మణ్యం గారు చెప్పడం జరిగింది, నా కెరీర్లో నాకు ఈ పాటలు ఈ సింగింగ్ అంతా కొంచెం స్లో అయిన టైంలో నన్ను ఆదుకున్నారు నా రామోజీరావు గారు. ఆయన ఒకరోజు ఆ స్టేజ్ మీద ఆయన సాష్టాంగం చేయడం కూడా జరిగింది. అంటే ఎంత గొప్ప వ్యక్తి అంటే, పనులు ఉన్నన్నాళ్ళు వాళ్ళకి వెళ్ళిపోతాయి జీతాలు, కానీ లేకపోయి వాళ్ళు ఎంత ఇబ్బందులు పెడతారని చెప్పి వాళ్ళందరినీ చూసేవారండి రామోజీరావు. ఈ ఫిల్మ్ సిటీలో కూడా కరోనా టైంలో ఎంతో ఇబ్బంది, వాళ్ళకి రాబడి లేదు, నష్టం మీద నడుస్తుంది. ఆ టైంలో కూడా వాళ్ళు ప్రతి ఒక్కరిని ఆయన, ఎందుకంటే ఇది వాళ్ళు వర్కర్సే చెప్పడం జరిగింది మాతో. అంతటి గొప్ప వ్యక్తి రామోజీరావు గారు, ఆయన ఆత్మకు శాంతి కలగాలి. ఆయన ఎక్కడున్న మహానుభావుడే. ఈ ఫిల్మ్ సిటీ ఉన్నంత వరకు కూడా రామోజీరావు గారు ప్రతి ఒక్కరి గుండెలో శిరస్థాయిగా నిల్చుండిపోతారు. సామాన్య రైతు కుటుంబం నుంచి పుట్టి పచ్చళ్ళ ద్వారా కూడా సైకిల్ మీద ఉండి అమ్మాడంట. అంటే చాలామంది ఉద్యోగులకు చెప్పేవాడంట ఇలా కష్టపడాలని, ఎంతమందికి ఉపాధి కల్పించాడు. అబ్బో, ఆయన ఒక రామోజీరావు గారు అంటే ఒక లెసన్ అండి, ప్రతి ఒక్కరికి ఒక లెసన్. కృష్ణరాజు గారు ఆయన ఎన్నోసార్లు కూర్చొని సామాన్యుల గురించి మాట్లాడుకుంటూ ఉండడం, నేను కూడా అందులో పాల్గొనటం నేను చేసుకున్న అదృష్టం అనమాట. ఆయన ఎన్నోసార్లు చెప్పడం కూడా జరిగింది. కృష్ణరాజు గారు అంటే విపరీతమైన రెస్పెక్ట్, అంటే కృష్ణరాజు గారు కూడా అలాంటి వ్యక్తి కాబట్టి అందరితో చెప్పడం జరిగింది. ఫిల్మ్ సిటీలో కృష్ణరాజు గారి సినిమాతోనే మన ఫిల్మ్ సిటీ ఇంత బాగా ఓపెనింగు జరిగింది, వృద్ధి జరిగింది. ఇక్కడ నుంచి ఎంత జయప్రదంగా ఇది సాగుతుంది, ఆయన ఎంతో మంచి మనసుతో చేశారు. అంచేత కృష్ణరాజు గారు ఎప్పుడు ఫిల్మ్ సిటీ వచ్చినా ఆయన దగ్గర ఎవ్వరూ ఛార్జ్ చేయొద్దని చెప్పారు అందరికీ. ఆ రోజు నుంచి మమ్మల్ని ఇది ఏదో ఫిల్మ్ సిటీ అంటే రామోజీరావు గారు కదా, మా సొంత ఫిల్మ్ సిటీలా ఫీల్ అవుతాము. అలాగే బాబు సినిమాలు ఎన్నో ఇక్కడ విజయోత్సవం జరుపుకోవటం, మొన్న లాస్ట్లో ఏదైతే స్టార్టింగ్లో కృష్ణరాజు గారి సినిమాతో ప్రారంభమైన ఈ ఫిల్మ్ సిటీ, మొన్న కూడా లాస్ట్లో మన బాబు సినిమా కలికి, అంటే అంత అనుబంధం వారితో అనమాట. అలా రామోజీరావు గారు బ్లెస్సింగ్స్ కూడా, మన బాబును కూడా చాలా బ్లెస్ చేసి, కృష్ణరాజు గారు మీ అబ్బాయి చాలా మంచి హీరో అవుతాడని చెప్పడం జరిగింది ఆ రోజు. అలా వారందరూ మహానుభావులు. ఆయన ఎక్కడున్నా ఆయన సంతోషంగా ఉంటారు. అలాగే ఫిల్మ్ సిటీ కూడా ఎప్పుడు ఇలాగే జయప్రదంగా దిగ్విజయంగా కూడా ఆయన తలుచుకుంటూ జరుగుతుంది, అందరూ హ్యాపీగా ఉంటారు. రామోజీ ఫిల్మ్ సిటీలో ఎన్నో సినిమాలు చేశారు, పెద్ద పెద్ద హీరోలు సెట్లు వేశారు తీసేశారు, కానీ మా ప్రభాస్ గారిది సెట్టు, బాహుబలి సెట్టు ఇప్పటికి కూడా టూరిస్ట్ ప్లేస్గా ఉండడం మీకు ఎలా అనిపిస్తుంది? అసలు అదేనండి, అదొక నిజంగా మిరాకిల్ అనమాట. ఫిల్మ్ సిటీ ఎలా అయితే ఇక్కడ స్థిరస్థాయిగా ఉందో అదే ఫిల్మ్ సిటీలో బాబు చేసిన సినిమా అది బాహుబలి, ఆ సెట్టింగ్స్ అందరూ చూడడం రావటం అనేది, వారి ఫ్యామిలీ కూడా ఎన్నోసార్లు నాతో చెప్పడం జరిగింది. వారి చిన్న కోడలు నేను, మన బాబు ప్రతి ఈవెంట్కి కూడా మేమిద్దరం ఒక దగ్గర కూర్చోవడం తిలకించడం, అప్పుడు ఆవిడ అన్నీ నన్ను అడిగి తెలుసుకోవడం, బాబా మీ అబ్బాయికి అసలు ఇంకా కంట్రోల్ చేయలేకపోతున్నాను మీ ఫ్యాన్స్ని వాళ్ళని అని, ఆయనకు పిలవక్కర్లేదు కబురు తెలిస్తే వస్తారు, అంత గొప్ప యాక్టర్ మీ అబ్బాయి అని ఎన్నోసార్లు, బాబు కృష్ణరాజు గారు కూడా ఎన్నోసార్లు రామోజీరావు గారి గురించి మాట్లాడడం కూడా జరిగింది. అది ఎంతో ఆనందం. ఇక్కడ ఫిల్మ్ సిటీతో పాటు మా బాహుబలిని కూడా చూడటం తలుచుకోవడం అనేది మా ఇద్దరికి, రామోజీరావు గారికి కృష్ణరాజు గారికి ఉన్న అనుబంధం అలా కలిపాడు దేవుడు. అది రామోజీ ఫిల్మ్ సిటీ అనేది ఒక సంత ఇల్లు లాగా, ఒక ఫంక్షన్ కానీ షూటింగ్ కానీ అన్ని ఇక్కడనే జరుపుకుంటున్నారు. చాలా ఇష్టం, ఎక్కడికైనా వెళ్తే బాబు అసలు ఎక్కువ స్పెండ్ చేయలేరు. అది రామోజీ ఫిల్మ్ సిటీ అంటే ఆయనకి విపరీతమైన ఇష్టం అనమాట. ఇక్కడ షూటింగ్ అంటే ఇంకా వెంటనే డైరెక్టర్లు కానీ ప్రొడ్యూసర్లు కానీ వెంటనే ఓకే అయితే పర్వాలేదు, అక్కడ ఎక్కడో తెలియదు. ఆయనకి నేచర్ అంటే బాగా ఇష్టం ప్రభాస్ గారు. ఇక్కడ ఫిల్మ్ సిటీలో పక్క కొండలు ఆ చెట్లు ఆ నేచర్లో ఆయన ఇక్కడ ఒక గెస్ట్ హౌస్ తీసుకొని ఎన్ని రోజులు షూటింగ్ అయినా హ్యాపీగా చేసేవారు అనమాట. ఫిల్మ్ సిటీ అంటే అంత ఇష్టం ప్రభాస్ గారికి. కలికి ఈవెంట్ చూసిన తర్వాత రామోజీ గారు ఏమన్నా మీతో చెప్పారా? లేదండి, అప్పటికే కొంచెం అయినా అది చూసారు, ఇలా జరిగిందని చెప్పడం జరిగిందంట. ఆనందించారు, కానీ నేను మాట్లాడడం జరగలేదు, ఎందుకంటే అప్పటికి నేను ఆంధ్ర వెళ్ళిపోయాను, కొంచెం ఎలక్షన్లు ఉన్నాయని. మీకు ఎప్పుడు తెలిసింది రామోజీ గారు కాలం చేశారు? నైట్ వచ్చానండి, నైట్ వచ్చాను. నాకు ఎర్లీ మార్నింగే మొత్తం న్యూస్ చెప్పేశారు వాళ్ళు. ఇంకా చెప్పి వెంటనే కూడా నేను ఇంకా వీళ్ళకి ఫోన్ చేసి బాపినీడు గారితో మాట్లాడి వెంటనే రావడం జరిగింది.